టు సాయి క్రియేషన్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు మనం కాజు మష్రూమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకుని అందులోకి 2 మీడియం సైజు టమాటా ముక్కల్ని, అలాగే 2 పచ్చిమిర్చి, 1 ఇంచ్ అల్లం ముక్క, 3 ఎల్లుల్లి రెబ్బలు 15 నిమిషాల పాటు నానబెట్టుకున్న 10 నుంచి 12 వరకు జీడిపప్పు పలుకులు, అలాగే 2 యాలక్కాయలు, 1-3 లవంగాలు కూడా యాడ్ చేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్ లాగా చాలా స్మూత్గా ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత జీడిపప్పుని 1 పావు కప్పు జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 ఇంచు మందంలా కట్ చేసుకున్న మష్రూమ్ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు మష్రూమ్ వేగడానికి కొంచెం 15 మినిట్స్ వరకు టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని 15 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేసుకుంటే మళ్ళీ గట్టిగా అయిపోతుంది మష్రూము. జస్ట్ సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కర్రీ అయితే చాలా చాలా బాగుంటుందండి. చపాతీలో కానీ రైస్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు జీడిపప్పును మష్రూము ఫ్రై అయిపోయిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ప్రతి ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలు ముక్కలు యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వాలంటే 1 పావు టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి ఉల్లిపాయలు త్వరగా ఉడికిపోతాయి. బాగా ఫ్రై అయిన తర్వాత 1 పావు టీ స్పూన్ గరం మసాలా పౌడరు, 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని ఇందులో యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. బాగా ఉడికిపోయి ఆయిల్ సెపరేట్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా 10 మినిట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 పావు లీటర్ వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుని ఒకసారి బాగా కలుపుకుని 3 to 4 మినిట్స్ ఉడికించుకుందాము. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ బటర్ కానీ యాడ్ చేసుకుని మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజు మష్రూమ్ ఇందులో యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్నాక మనకి 10 మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఉడికించుకుంటే ఫ్లోట్ అయ్యేలాగా ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత కొద్దిగా పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి.